ఇకపోతే మరో ఇద్దరు టీచర్లు బలి వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయడంతో రాజన్న మనం మొన్న నుంచి టీచర్లను గట్టిగానే వేసుకుందాం అనుకుంటే కొంతమంది టీచర్లు మంచి టీచర్లను చూసి ఆగినాం. ఇట్లాంటివి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కలుకుమంటుంది. మరో ఇద్దరు టీచర్లు బలి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడంతో ఆర్మూర్లో ఒకరు సూసైడ్. నేను ఈ తల్లిని అనగానే ఈ తల్లిని ఇట్లా చచ్చిపోవడానికి కారణం ప్రేరేపించింది మాత్రం బీజేపీయే. బీజేపీ తల్లిని పిల్లకు, పిల్లను తల్లిని, మగడికి పెళ్ళని కాకుండా డ్రామాలు ఆడి చేసినటువంటి ఈ ఉచ్చులో వీళ్ళు పడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఇది మంచిది కాదు. అమ్మ నువ్వు వేరే దేశానికో జైలుకో పోతలేవమ్మా, నీ రాష్ట్రంలోనే సగర్వంగా నీకు మంచి జీతం ఇస్తుర్రు, నిజంగా వేరే జిల్లాకు పోతే చచ్చిపోతాం అన్న అట్లాంటోళ్ళు ఏ టీచర్ అయినా సరే వెంటనే రాజీనామా చేయరు. మీరు చచ్చిపోతే మీ కుటుంబానికి అన్యాయం అవుతారు, మా నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మీ వల్ల మీ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, వెంటనే రాజీనామా చేయరు. చచ్చిపోవడానికి బట్టి రాజీనామా చేయరు, మంచిగా మీ మీ సొంత ఊర్లోనే ఉండరు, వేరే జిల్లాకు పోవద్దు, సొంత ఊర్లోనే ఉండరు.